నమస్తే నేను ఆదిత్య వైఎస్ఆర్సిపి అధినేత జగన్మోహన్ రెడ్డి రెడ్ బుక్ మీద చేసినటువంటి వ్యాఖ్యల్ని మనం చూసాం మరి ఇప్పుడు రెడ్ బుక్ అనేది కేవలం అందరినీ భయపెట్టాలని చూస్తుందని దానికి బదులుగా మేము ఇప్పుడు గుడ్ బుక్ రాయబోతున్నామంటూ ఆయన చేసినటువంటి వ్యాఖ్యల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సో ప్రస్తుతానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు టీడీపీ అఫీషియల్ స్పోక్స్ పర్సన్ సూర్యదేవర్లత గారు సో మామ్ అడిగి మా విషయాలు తెలుసుకుందాం మ్యామ్ నమస్కారం మ్యామ్ నమస్తే లోకేష్ గారు రాస్తున్న చెప్పినటువంటి రెడ్ బుక్ ఏదైతే ఉందో దానికి అనుకూలంగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు దాని మీద చేసినటువంటి వ్యాఖ్యలు ఏదైతే ఉన్నాయో అది మనం చూసాం మరి రెడ్ బుక్ బదులుగా మేము గుడ్ బుక్ రాయబోతున్నామంటూ ఆయన చేసినటువంటి వాక్యల్ని అసలు ఏ విధంగా చూడవచ్చు ఆయనకి రెడ్ బుక్ అంటేనే భయం ఎందుకో అసలు రెడ్ బుక్ లో వీళ్ళు వీళ్ళు ఎందుకు భయపడుతున్నారో కూడా అర్థం కావట్ల ప్రతిదానికి రెడ్ బుక్ రెడ్ బుక్ అనేది ఆయనకి కళలో కూడా అదే కనపడేటట్టు ఉంది సో ఆయన రోజు దాని గురించే స్మరిస్తున్నాడు సరే గుడ్ బుక్ రాస్తాను అన్నావు మంచిదే కానీ నీకు గుడ్ అనేది ఎక్కడ సూట్ అవుతుంది యాప్టే అవ్వదు అసలు అది గుడ్ అనేది ఎక్కడైనా నీ ఐదేళ్ల పరిపాలనలో ఎక్కడైనా ఒక గుడ్ థింగ్ ఏదైనా చెప్పమనండి సో గుడ్ బుక్ అని అంటున్నాడు ఇవన్నీ ఎవరిని బెదిరిస్తాడు ఎవరిని ఇది చేద్దాం అనుకుంటున్నావు నీకు సూట్ అయ్యే మా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు ఏంటి అనేది ఆలోచించుకోవాలి సో నేను గుడ్ బుక్ రాస్తాను అని అంటే ఏంటి అప్పులు చేసి నేను పరిపాలన ఇస్తాను ఇస్తాను అంత రాష్ట్రం అంతా దివాలా తీస్తాను మీకు ఎడ్యుకేషన్ పరంగా నువ్వు చదువుకోలేరు ఆయన ఉన్న టైంలో ఏమన్నాడు ఎక్కడైనా గవర్నమెంట్ స్కూల్సే కానివ్వండి ప్రైవేట్ స్కూల్లో ఏదో ఒకటి రెండు స్కూల్స్లో ఇంగ్లీష్ మీడియం ఇంట్రడ్యూస్ చేసేసి నేను ఇంగ్లీష్లో నేను బాగా రాణిస్తుంది ఏపీ మొత్తం అని చెప్పి మాట్లాడటం తెలుగుని తీసేస్తానంటాం అక్కడ ఏమైనా జాబ్స్ చేసుకునే అవకాశాలు ఉన్నాయా ఏది రకమైన ఇంకా వేరే కొత్తగా ఏమైనా పిల్లలకి ఎడ్యుకేషన్ పరంగా డెవలప్మెంట్కి ఏమైనా తీసుకొచ్చాడా ఉద్యోగ అవకాశాలు ఏమైనా కల్పించగలుగుతున్నాడా ఏం చేశాడా ఆయన గుడ్ బుక్ చేసుకోవటానికి పెట్టడానికి సరే గుడ్ బుక్ నువ్వు అంటున్నావు అసలు విశాఖ ఉక్కు గురించి తీసుకోండి ఉన్న వాటిని తరిమేయాలని చూసావు అంటే నీ సొంత నీ కేసుల మూలాన ఎవరికైనా తీసి తాకట్టు అనుకున్నాడు అంటే ఆయన ఎవరైనా వెళ్ళి కలిసి వచ్చినప్పుడు అంతా కొన్ని పోతూ ఉంటాయి ఢిల్లీ వెళ్ళి వచ్చినప్పుడు అంతా కొన్ని ఆస్తులు వచ్చేసేయాల్సిందే గవర్నమెంట్ ఆస్తులన్నీ కొన్ని మళ్ళా సెక్రటరేట్ల దగ్గర అట్లా బిల్డింగ్స్ బిల్డింగ్స్ని కూడా తాకట్టు పెట్టేసేసాడు ఏం చేసావు ఇవి రాయాలి నువ్వు నేను చేసిన జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు బ్యాడ్ థింగ్స్ ఏమేమి చేశాను రాష్ట్రాన్ని ఎలా దివాలా తీశాను అని ఒక బ్లాక్ బుక్ రాయాలి కరెక్టానికి బ్లాక్ బుక్ యాప్ట్ రెడ్ గుడ్ బుక్ కాదు రెడ్ బుక్ అంతకన్నా కాదు బ్లాక్ బుక్ రాసుకుంటే బాగుంటుంది ఎందుకంటే ఆయన చేసినవన్నీ కూడా అలాంటివే కదా డ్రగ్స్ మాఫియా లిక్కర్ మాఫియా గంజాయి ఏది ఏది చూసినా అన్నీ కూడా ఇలాంటి వాటిని ప్రోత్సహించాడు ఇంకా రౌడీయిజం గోండాయిజం సో వ్యవస్థల్ని మేనేజ్ చేయటం ఇవే కదా చేసింది గత ఐదేళ్ళుగా చేసింది అందుకే నువ్వు బ్లాక్ బుక్ రాస్తే బాగుంటుందేమో కానీ ఈ గుడ్ బుక్లు అవన్నీ ఆయనకు సూట్ అవును వర్డ్స్ అవి అవి మాట్లాడటం మూలాన ఆయనకే నష్టం అది అందరికీ నవ్వుకుంటారు ఏంటి ఐదేళ్లలో ఏం గుడ్డు చేశాడు అది చెప్పలేకపోయాడు ఇప్పుడు ఏదో ఆయన గుడ్ బుక్ రాస్తాడంట ఐదేళ్లలో చేసి ఉండొచ్చు కదా ఆయన చేసిన గుడ్లు ఏమిటో గుడ్డు ఏంటో అని అనుకుంటారు కదా సో ఆయన ఎలా మనము ప్రజల్ని పెట్టాలి సింపతి కార్డు ఎలా వేసుకోవాలి అంటే గులకరా ఇష్యూ మనం చూసాం కోడికత్తి ఇష్యూ చూసాం ఇలాంటివి రాయాలి మనం చేసిన ఈ పనులేంటో రాయాలి బాబాయ్ హత్య ఏంటో రాయాలి ఇట్లాంటివి రాయాలి చెల్లెల్ని ఎలా ట్రోల్ చేయాలో రాయాలి అసెంబ్లీ సాక్షిగా మహిళని ఎలా మాట్లాడాలో రాయాలి అమరావతి లాంటి ఉద్యమం జరిగేటప్పుడు మహిళల్ని ఏ రకంగా హింసించామో రాయాలి అవి కదా రాయాల్సింది ఈయన బ్లాక్ బుక్ అది కదా గుడ్ బుక్ అంటానికి ఆయన మాట్లాడిన మాటకి దానికి ఎక్కడ పొంతనే లేదు సో ఖచ్చితంగా మాట్లాడే మాటలను బట్టి ఇప్పుడు ఆయన నేనేం చేశాను నాకు ఎలాంటి అర్హత ఉంది నేను మాట్లాడటానికి అనేది ఆయనకు అనిపించాలి సో ఏది పడితే అది మాట్లాడితే ప్రజలు హర్షిస్తారా అది ఆయన ఆలోచించాలి ఎస్ ఇప్పుడు లోకేష్ గారు రాసినటువంటి రెడ్ బుక్ అంశం ఏదైతే ఉందో ఆయన క్లియర్ కట్గా చెప్తూ ఉన్నారు రెడ్ బుక్ కంటే ఎక్కడైతే ప్రజలకు అన్యాయం జరిగిందో ఎవరు ప్రజలకు అన్యాయం చేశారో వాళ్ళందరికీ సంబంధించిన చిట్టా మొత్తం దీంట్లో క్లియర్ కట్గా ఉంది అని ఆయన డైరెక్ట్ డైరెక్ట్గానే చెప్పడం జరిగింది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి గుడ్ బుక్ మీద చాలామంది ప్రశ్నిస్తూ ఉన్నారు మరి ఆయన క్లియర్ కట్గా దాంట్లో ఈ అంశాలు ఉన్నాయని చెప్తున్నారు మరి మీ గుడ్ బుక్లో అసలు వైఎస్ఆర్సీపీకి మంచి జరగబోతుందా అసలు ప్రజలకు మంచి జరగబోతుందా అనే క్వశ్చన్స్ కూడా వేస్తూ ఉన్నారు మరి దీన్ని ఎలా చూడొచ్చు మనం ఆయన ఎంతసేపు ఎప్పుడు ప్రజలకు మంచి జరగాలని పరిపాలించుంటే ఐదేళ్లలో మనకి ఎక్కడైనా ఒక చేంజ్ కనపడేది ఎక్కడ ఏ రకంగానూ కనపడలా ఆయన ఈ ఐదేళ్ళు కూడా ఆయనకి మంచి జరగాలని చూశాడు ఆయన సొంత ఎజెండాతో వెళ్ళాడు ఆయన సొంతంగా ఆయన అంటే ఆయన కుటుంబం మొత్తం అని కూడా అనలేము ఒక అవినాష్ రెడ్డి లాంటి వాళ్ళు ఇట్లా ధర్మారెడ్డి కానివ్వండి సజ్జల కానివ్వండి ఇట్లాంటి వాళ్ళు వైవి సుబ్బారెడ్డి ఇట్లాంటి వాళ్ళ ఆధిపత్యం నడిచింది అంతే కదా ఎంతసేపు ఇప్పుడు ఆయన ఏ రకంగానూ ప్రజల కోసం ఆలోచించిన వ్యక్తి ఈరోజు నేను గుడ్ బుక్ రాస్తాను అని అన్నప్పుడు సో ఆయనకి అర్థం అంటే ఇప్పుడు లోకేష్ గారు రెడ్ బుక్ అని చెప్పిన దగ్గర నుంచి అంటే అది ప్రచారాల దగ్గర నుంచి ఉంది అది ఇప్పుడు యువగలం పాదయాత్ర నుంచి అంటున్నారు కానీ ఈయనకి ఇప్పుడు ఇక స్టార్ట్ అయ్యింది అనమాట అంటే నీకు ఈ మూడు నాలుగు నెలలే తట్టుకోలేకపోతున్నాడు అంతే కదా ఇప్పుడు అధికారం వచ్చి తెలుగుదేశం పార్టీ వన్ ట్వంటీ డేస్ అయింది ఇప్పటికే నువ్వు తట్టుకోలేకపోతున్నావు అంటే అంటే ఆయన నేను చేసేది కరెక్ట్ అనే వాదనలోనే ఉన్నాడు అంటే నువ్వు చేసేది తప్పు అని ప్రజలు ఖండించేశారు అది చెప్పేశారు అయినా ఇంకా అర్థం కావట్లేదు అంటే ఆయన చేసినవన్నీ కూడా ఆ బ్యాడ్ థింగ్స్ చూ వేరే చేసుకోవాలి ఇప్పుడు గుడ్ అనుకుంటున్నాడు గుడ్ ఏం చేశాననేది అనేది ఆయన ఆలోచించాలి ఈ బ్యాడ్ ఏం చేస్తున్నామని చూస్తే బ్యాడ్ బుక్కులు నిండిపోతాయి గుడ్డు ఒక రాయలేడు సో అందుకని ఆయన బ్యాడ్ డ్రా చేశాడా గుడ్ చేశాడా అనేది ఆయన ఆలోచించాలి సో అది ఆలోచించుకొని అప్పుడు స్టార్ట్ చేస్తే బాగుంటుంది అండ్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టబోతున్నటువంటి గుడ్ బుక్ ఏదైతే ఆయన అన్నారో అంశం ఉందో దాని మీద చాలామంది నెటిజన్లు ప్రశ్నిస్తున్నటువంటి అంశాలు కానీ డిస్కస్ చేస్తున్న అంశాలు ఏదైనా ఉన్నాయంటే వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన డే వన్ నుంచి కూడా సజ్జల గారి ఇన్వాల్వ్మెంట్ మొదటి నుంచి కూడా వివత్సంగా ఉండేది మరి ఇప్పుడైనా గుడ్ బుక్ రాయబోతున్నావు కదా ఈ గుడ్ బుక్ లో ఆయన పాత్ర ఎంత ఉండబోతుంది లేకపోతే మీరు ఓన్ గా ఏమైనా రాయబోతున్నారా అనే ప్రశ్నలు కూడా వేస్తూ ఉన్నారు మరి దీన్ని ఎలా చూడొచ్చు మా అసలు ఆయన అధికారం ఉన్నప్పుడే ఆయన ఏ బుక్ దేని గురించి పట్టించుకోలేదు సో వ్యవస్థని పాలన గురించే పట్టించుకోలేదు ఏమి ఎక్కడ జరుగుతుందో ఆయన తెలియదు అప్పుడే ఆయన ఇంటికి అయ్యాడు ఇప్పుడు కూడా ఆయన రాసేదాన్ని గుడ్ బుక్కి ఎవరికైనా చెప్తాడు నేను రాసిన మంచి పనులు రాయండి అని చెప్తాడు నేను చేసిన మంచి పనులు రాయండి అని చెప్తాడు అన్నా ఏమీ లేదన్నా మీరు చేసిన మంచి పనులు అంటారు అంతే కదా మీరు చేసిన మంచి పనుల కన్నా మనం చేసిన బ్యాడ్ బుక్ ఎక్కువ నిండిపోతుందన్నా అని చెప్తారు సరే మీరు ఆలోచించైనా రాయండి అంటాడు సో అదే జరుగుద్ది సరే చూస్తాం ఇప్పుడు వాళ్ళకి మేము గుడ్ బుక్ గురించి ఆలోచిస్తున్నాడంటే ఆ గుడ్డు బ్యాడ్ అనేది బ్యాడ్ బుక్ కూడా స్టార్ట్ చేయాలి సో బ్యాడ్ బుక్ చేస్తేనే ఆయన గుడ్డుకి ఎన్ని ఉన్నాయి బ్యాడ్ ఎన్ని ఉన్నాయి అనేది తెలుస్తుంది సో రేపు ఆయన ఏమి కూర్చొని రాయడు ఏమీ ఆయనకి ఆలోచన కూడా ఉండదు నేను చేసిన గుడ్డు ఏముంది అనేది కూడా ఆయనకే కూడా తెలియదు కదా ఆయనకి తెలిస్తే కదా రాయటానికి సో సజ్జన్ లాంటి వాళ్ళకి అంటే కట్టు కథలు అల్లాలంటే కథలు రాసే వాళ్ళు వాళ్ళే కాబట్టి అది చక్కగా కంప్లీట్ చేయడానికి చూస్తారు ఓకే అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే కొన్ని అంశాలు తెరమీతికి తీసుకొస్తున్నారు లైక్ గుడ్ బుక్ లాంటి అంశాలు ఏదైతే ఉన్నాయో ఇప్పుడు నెక్స్ట్ రానున్నటువంటి లోకల్ ఎలక్షన్స్ ఉన్నాయి ఇదంతా ఆ ఇంపాక్ట్ కోసమేనంటారా అంతా ఈ స్టంట్ లాంటిదే ఏదో ఎలాగ ఏదో ఒకటి అప్పుడప్పుడు వచ్చి మాట్లాడి కథలు ఉండి చెప్పి లే అదే ఒక్కొక్కసారి పడుకొని లిగిస్తే అయిపోతుంది అంటాడు ఇంకొకసారి వచ్చి ట్యాంపరింగ్ అంటాడు ఇంకొకసారి ఇట్లా రకరకాల ఏదో ఒకటి మాట్లాడతాడు ఇప్పుడు వచ్చాడు చెప్పాడు వెళ్ళాడు ఇంకా అంతే అది దాని గురించి అంత సీరియస్ గా పట్టించుకొని చేసే అంత ఏమి ఉండదు కదా సో ఆయన ఏ రోజు ప్రజల కోసం వచ్చి నిలబడి ఇప్పుడు మనం చూసాం మొన్న వరదల్లో చూసాం ఎక్కడ ఎంతసేపు ఉన్నాడు గంట రెండు గంటలకు ఉన్నాడు వచ్చి వెళ్ళిపోయాడు దాని తర్వాత అడ్రస్ లేడు అచ్చితాపురం కేసుకు వచ్చాడు అక్కడికి వచ్చి మీకు ఏమి అందలేదో చెప్పండి నేను దీక్ష తీస్తాను మీకు ఏం జరగలేదో చెప్పండి దీక్ష తీస్తామంటే మాకు అన్నీ బాగానే ఉన్నాయి అని చెప్తున్నారు మాకు అనుకున్నట్టు మాకు డబ్బులు కూడా ఇచ్చేసారు అన్నీ ఇచ్చేశారని చెప్తున్నారు ఏమీ చేయలేకపోయాడు అంటే ఇంకా రచ్చగొట్టి ఏమైనా జరుగుద్దా ఏమైనా జరుగుద్దా అన్నట్టు ఎదురు చూస్తున్నాడు అది జరగ అది ఆయన బాధ అంటే ఏదో ఒకటి ఇప్పుడు శవరాజకీయం ఆయన బేసిక్గా అదే కదా శివరాజకీయం శివరాజకీయాల కోసం ఆయన వెయిటింగ్ అనమాట ఏం జరుగుతుందా రాష్ట్రంలో అంటే ఎప్పుడు కూడా సుభిక్షంగా ఉండాలి రాష్ట్రం బాగుండాలని కోరుకుంటారు అందరూ ఈ జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వాళ్ళకి ఏంటంటే ఎప్పుడు శవం కనపడుతుందా అని కూర్చున్నట్టే ఉంటుంది దానికి దానికోసం ఆయన ప్రయత్నిస్తున్నట్టే కనపడుతుంది సరే ఆయన చేస్తే రేపు రాసిపోయే గుడ్ బుక్ బ్యాడ్ బుక్ చూసుకుంటే ప్రజలందరికీ కూడా అర్థమవుతుంది కదా ఆయన గుడ్ బుక్ రాసిన తర్వాత నేను గుడ్డి బిబీ చేశాను అనేది ప్రజలకు చెప్పాల్సిందే కదా సో చెప్పినప్పుడు ప్రజలకు కూడా బేరీస్ చేసుకుంటారు అందరం చూస్తాం వింటాం కదా